విద్యార్థుల చేత మొక్కలు నాటించండి అని సీఫా ట్రస్ట్ చీఫ్ ఫంక్షనరీ డాక్టర్ శశిప్రభ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఉదయం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. గూంజ్ సంస్థ అందజేసిన పండ్ల జాతి మొక్కలను తమ సంస్థ ఎస్బీసీసీ సంస్థ, గ్రీన్ అంబాసిడర్ సంస్థలు సంయుక్తంగా విశాఖ నగరంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రధానంగా ఎకో వైజాగ్ లో భాగంగా ప్లాస్టిక్ రహిత విశాఖ సాధనకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు తాము విభిన్న కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 10వ తేదీ వరకు 8 రోజుల పాటు విభిన్న విద్యా సంస్థల్లో నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు. విశాఖ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంవీపీ కాలనీలోని ఎస్వీవీపీ డిగ్రీ కళాశాలలో 505 నిమ్మ మొక్కలు, 147 జామ మొక్కలు, 156 ఉసిరి, 27 మామిడి, 25 సీతాఫలం మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీసీ సంస్థ ప్రతినిధి ప్రసాద్, ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం సంస్థ ద్వారా కాదు, దీనికి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుసంధానం కలిసి కార్యక్రమం చేసుకుంటారు. ఎంతమంది కలిసి పర్యావరణం గురించి ఎంతమంది తెలిసి, పర్యావరణం గురించి ఎంతమంది, వాతావరణం గురించి ఎంతమంది తెలుసలేదా? ప్యాంట్ అయితే ప్యాంట్ గుర్తులే ఉండాలా, లేకపోతే తీసలే కదా, అవును కదా? ఎందుకు కదా వేడి? ఒకప్పుడు మాకు ప్యాడ్ మిల్లు మాట్లేదు, మీరు చదువుకుంటే ఇప్పుడు ప్యాడ్ కావాలి, కుర్చీ కావాలి, అన్ని ఏర్పాట్లు వస్తాయి. ఎందుకు? వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ వాతావరణ మార్పు రావడానికి కారణం ఏంటి? అడుగు నరికేసాం కదా, చెట్లు పెంచాం, నరికేసుకుంటాం కాబట్టి మన అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి. నా పేరు శశిప్రభ, నేను సీఫా రిప్రజెంటేటివ్గా ఇక్కడ మాట్లాడుతున్నాను. మేము ఈ మధ్యకాలంలోని ఈ యొక్క చైల్డ్ ప్లాంటేషన్స్ ముఖ్యంగా స్కూల్స్లోని మేము జరపడం జరిగింది. ఇది ఈకో వైజాగ్ అండర్ ఆ ప్రోగ్రాంలోని ఈ 5 ప్రిన్సిపల్స్ ఏమైతే, ఈ 5 ప్రిన్సిపల్స్ని తీసుకొని ఈకో క్లీన్, ఈకో గ్రీన్, ఈకో బ్లూ, జీరో ఈకో జీరో ప్లాస్టిక్స్, ఈకో జీరో పొల్యూషన్, ఈ 5 అంశాల మీద స్కూల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలందరికీ కూడా మేము అవగాహన కార్యక్రమాలు జరపడం జరిగింది. ముఖ్యంగా 11 స్కూల్స్లోని 1 కాలేజీలోని ఈ యొక్క కార్యక్రమాల గురించి చెప్పటం, రెండవదిగా వారితో కూడా కొన్ని కార్యక్రమాలు చేయించటం కూడా జరిగింది. స్కూల్స్లోని వారు కూడా ఈ యొక్క సీడ్ బాల్స్ తయారు చేసి, వాళ్ళు కూడా ఈ యొక్క సీడ్ బాల్స్ నర్సరీస్తోని పాటు మొక్కలు నాటడం జరిగింది. దీనికి ముఖ్యంగా గూంజ్ అనే సంస్థ వారు మాకు ఈ యొక్క మొక్కలు 505 మొక్కలు ఇవ్వటం జరిగింది. ఈ 505 మొక్కల్ని ఈ యొక్క 11 స్కూల్స్లో కూడా మేము వేయటం జరిగింది.